అయితే ప్రియ దేవుని ప్రజలారా, సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి నీ కుటుంబంతో నీ సహవాసం ఎలా ఉంది? నీ ఐక్యత ఎలా ఉంది? నీ అన్యోన్య సహవాసం ఏ విధముగా ఉంది? నీ భర్తతో నీవు బాగా మాట్లాడుకుంటున్నావా? భర్త భార్యతో బాగానే మాట్లాడుతున్నాడా? పిల్లలు బాగానే ప్రవర్తిస్తున్నారా? వారు నీతో మంచి సహవాసం కలిగి జీవిస్తున్నారా? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు వేసుకున్నప్పుడు అయితే ఒక్కటి మాత్రం గ్రహించు, నువ్వు విశ్వాసిగా జీవిస్తున్నావు, దేవునికి సాక్ష్యార్థముగా నువ్వు బ్రతుకుచూ ఉన్నావు. మరి నీ సాక్ష్యములో ఏముండకూడదు తెలుసా? అబద్ధం ఉండకూడదు. నీ సాక్ష్యార్థముగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ సాక్ష్యములో అనేకమైన బలహీనతలు ఉండకూడదు. నువ్వు జాగ్రత్త పరచబడాలి. ఈ లోకము నిన్ను బలహీనపరుస్తుంది. ఈ లోకము నిన్ను సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతుంది. నీ కుటుంబంలో అనేకమైనటువంటి కలహములు మొదలవుతుంది, అనేక కష్టాలు మొదలవుతుంది, అనేక శ్రమలు మొదలవుతుంది. అయితే నీవు క్రీస్తుకి సాక్ష్యార్థముగా జీవిస్తున్నావు గనుక అటువంటిది కలిగినప్పుడు నువ్వు వాటినన్నిటినీ చేయాలి, తృణీకరించడానికి ఇష్టపడాలి, వాటన్నిటిని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడాలి, వాటి నుండి దూరంగా నీవు జీవించడానికి ఇష్టపడాలి. ప్రభు అందుకే కదా నిన్ను పిలిచాడు, అందుకే కదా పిలిచాడు. కానీ యోహాను సాక్ష్యార్థంగా ప్రభుకి నిలబడ్డాడు. ఇద్దరి మధ్య మిమ్మల్ని అడుగుతున్నాడు దేవుడు, మీరు కూడా సాక్ష్యార్థమైనటువంటి జీవితాన్ని సాక్షులుగా ప్రభు కొరకు నిలబడగలుగుతారా? నిలబడగలుగుతారా? ఒకసారి ప్రశ్న చేసుకోండి, ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎందుకు తెలుసా? ప్రభువా, నేను మొదటగా నా ప్రవర్తన సరిగా లేదు ప్రభువా, మొదటగా నా ఆలోచన సరిగా లేదు ప్రభువా, అయితే నిన్ను నేను సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత నా ప్రవర్తనలన్నీ కూడా నీవు మార్చావు, అందు నిమిత్తమే నీకు వేలాది స్తోత్రాలు. హల్లెలూయా ప్రభా, నాకున్నటువంటి అలవాట్లన్నిటిని నువ్వు మార్చావు ప్రభా, అందు నిమిత్తమే నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, నా ప్రారంభ జీవితము బలహీనమైన జీవితము, నా ప్రారంభ జీవితము భయంకరమైన జీవితము, నా ప్రారంభ జీవితము అనేకమైన వేదనతో శ్రమతో కూడినటువంటి జీవితము, అయితే నేను క్రీస్తుకి సాక్షిగా ఎప్పుడైతే నిలబడ్డానో నా జీవితము మారిపోయింది, నా జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడింది, నా జీవితము దీవెనకరంగా మార్చబడింది. అటువంటి సాక్ష్యాలను చెప్పగలగాలి, అటువంటి సాక్ష్యాలను చెప్పగలగాలి. యోహాను భక్తుడు అదే అంటున్నాడు, మేము ప్రారంభం నుండి ఏది విన్నామో, ఏది చూచామో, ఏదైతే నేను తాకామో, వాటిని ప్రభు నిమిత్తమే ఈ లోకానికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మేము పూనుకున్నాము. అటువంటి భాగ్యాన్ని మనం పొందడానికి ఇష్టపడతామా? అటువంటి దీవెనలు మనం పొందుకోవడానికి ఇష్టపడతామా? ఆ దీవెనను మీరు పొందుకోగలిగితే దేవుడు మిమ్మల్ని నిత్య జీవములకి నడిపిస్తాడు. హల్లెలూయా.